కేప్టన్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో సఫారీ బ్యాట్స్మెన్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ క్యూ కట్టారు. మొత్తంగా 55 పరుగులకే 10 వికెట్లను కోల్పోయి మొదటి ఇన్నింగ్స్ లో ఘోరంగా దెబ్బైపోయారు దక్షిణాఫ్రికా బ్యాటర్లు. మరి ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో ప్రతి బ్యాట్స్మెన్ పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఏకంగా తన ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లను బెంబేలెత్తించాడు మహమ్మద్ సిరాజ్. దీంతో కొత్త ఏడాది అద్భుతమైన బౌలింగ్ తో గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు సిరాజ్. ఐడెన్ మార్క్రాన్ మొదలుకొని డీన్ ఎల్గర్ అలాగే టోనీ డిజడ్జ్, డేవిడ్ బెడింగ్హమ్, టెయిల్ వెరియన్నే అలాగే మార్కో జాన్సన్ లని వరుసబెట్టి వికెట్లు తీసి సిరాజ్ ఔరా అనిపించాడు. ఆ తర్వాత ముఖేష్ కుమార్ కు 2 వికెట్లు అలాగే జస్ప్రీత్ బుమ్రాకు 2 వికెట్లు దక్కాయి. మొత్తంగా 55 పరుగులకే 10 వికెట్లను కోల్పోయి సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో ఘోరంగా దెబ్బైపోయింది. చూస్తుంటే మొదటి టెస్టు మ్యాచ్ ఓటమికి టీమిండియా బదులు తీర్చుకునే దిశగా కదులుతుంది. సిరాజ్ మొత్తంగా 9 ఓవర్లు వేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఈ మ్యాచ్ ప్లేయింగ్ 11 లో 2 మార్పులు కూడా జరిగాయి. అశ్విన్ కు బదులుగా జడేజా ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. అలాగే శార్దుల్ కు బదులుగా ముఖేష్ కుమార్ ను జట్టులోకి తీసుకున్నారు.